యటనల ఇక ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ టూర్లో ఆయన రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటిది అమరవీరులకు విరాళం. ఇదివరకే ఆయన అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్ ను ఇచ్చేందుకు ఆయన సైనికాధికారులని కలవనున్నారు. ఇందుకోసం కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి కోటి రూపాయల విరాళాన్ని అందిస్తారు. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కోటి విరాళం ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ విజ్ఞాన భవన్లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానమిస్తారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ టూర్లో ఆయన రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటిది అమరవీరులకు విరాళం. ఇదివరకే ఆయన అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్నిచ్చేందుకు ఆయన సైనికాధికారులని కలవనున్నారు. ఇందుకోసం కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి కోటి రూపాయల విరాళాన్ని అందిస్తారు. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కోటి విరాళం ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ విజ్ఞాన భవన్లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానమిస్తారు. అయితే పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి రాజకీయ వ్యవహారాల కమిటీకి ఉన్నటువంటి నాదెల్ల మనోహర్ ఢిల్లీ టూర్ కి వెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా జనసేన పార్టీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఢిల్లీలో జాతీయ బీజేపీ అధ్యక్షులు ఏపీ నడ్డాతో వాళ్ళిద్దరూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఈ పర్యటనలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూడా దీనికి సంబంధించి భేటీకి సంబంధించి ఒక అంశం మాత్రం తెరపైకి వస్తున్నటువంటి తెలుస్తుంది. ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలు, ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏదైతే బీజేపీ పోటీ చేయాలా లేదంటే జనసేనను పోటీలో నిలపాలా అనే అంశానికి సంబంధించి ఈ భేటీలో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా కూడా జనసేన పార్టీ నుంచే అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ సపోర్ట్ తీసుకోవాలనే విధంగా కూడా జనసేన పార్టీ ఆలోచన చేస్తున్నట్లుంది. ఉప ఎన్నికల్ని యూజ్ చేసుకొని ఒకవేళ కనుక ఎంపీ స్థానాన్ని కనుక గెలిస్తే తాము రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై పోరాటం చేస్తాము అనేది జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఒక ఆలోచన అయితే గట్టిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బీజేపీ అగ్రనేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా కూడా ఈ పర్యటనతో పాటు అనేక కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం రాజకీయ అంశాలకు సంబంధించి మాత్రం చర్చ జరుగుతుందనేది కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే జేపీ నడ్డాని కలుస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి తమ యొక్క బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు కావాలి అనే విధంగా కూడా కోరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఒకసారి ఒక టైంలో కొన్ని ప్రాంతాల్లో అన్నా పోటీ చేయాలని జనసేన పార్టీ అనుకున్నప్పటికీ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సంప్రదించిన నేపథ్యంలో ఇరు పార్టీలు పోటీ చేయడం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలనే విధంగా కూడా వారు కోరటం జరిగింది. దానికి జనసేన పార్టీ కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి, దానికి బీజేపీ మద్దతు ఇవ్వాలనేది కూడా జనసేన పార్టీ ఆలోచన కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.